అందరికీ నమస్కారం ఈరోజు మిర్చిలో వచ్చే బ్లాక్ త్రిప్స్ గురించి మాట్లాడుకుందాం ఈ బ్లాక్ ట్రిప్స్ అనేది మిర్చిలో పోయిన సంవత్సరం అక్టోబర్ మాసం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ బ్లాక్ త్రిప్స్ అనేది మనకు మిర్చిలో పూతలు అయితే విపరీతంగా వస్తుంది ఈ బ్లాక్ త్రిప్స్ అనేది అంత ఈజీగా అయితే కంట్రోల్ కాదు చాలా వరకు వాటిని గమనిస్తూ మనం మార్చి మార్చి మందులైతే స్ప్రే చేస్తూ ఉండాలి బ్లాక్ త్రిప్స్ని నల్ల తామర పురుగులు లేదా వెస్ట్రన్ ఫ్లవర్ త్రిప్స్ అని కూడా పిలుస్తారు ఈ బ్లాక్ ట్రిప్స్ అనేది మన దేశంలో ఈ పోయిన రెండు సంవత్సరాల నుంచే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతకుముందు అయితే ఇంతలా లేవు ఈ బ్లాక్ త్రిప్స్ వచ్చినప్పుడు పూతలో పువ్వు యొక్క రసాన్ని అయితే పీల్చడం జరుగుతుంది అలా రసం పీల్చడం వల్ల పువ్వు అనేది పండుపారినట్టు మారి అది రాలిపోవడం జరుగుతుంది అలాగే బ్లాక్ థ్రిప్స్ అనేది ఆకుల అడుగు భాగాన్ని చేరి వాటి రసం పిల్చడం వల్ల తోట పై ముడత కింది ముడత అనేది అధికంగా ఉంటుంది దానివల్ల తోట అనేది మనకు ముడత అనేది సామాన్యంగా కంట్రోల్ కాదు మనం వాటి కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం మనకు మిర్చిలో బ్లాక్ థ్రిప్స్ ఉన్నప్పుడు ఎక్కువగా సింథటిక్ పైరథరీడ్ మందులు వాడరాదు అవి వాడడం వల్ల అవి వాటి ఉధృతిని మరింతగా పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి రైతులు గమనించుకుంటూ స్ప్రేయింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం మిర్చిలో బ్లాక్ త్రిప్స్ని ఎలా నివారించాలో చూద్దాం బ్లాక్ త్రిప్స్ని మనం మిర్చిలో నివారించాలంటే మొదటగా ఎల్లో షీట్స్ బ్లూ షీట్స్ అనేది మనం తోటలో పెట్టుకోవాలి ఎందుకంటే బ్లాక్ ట్రిప్స్ అనేది ఎల్లో షీట్స్కి బ్లూ షీట్స్కి ఆకర్షణకు గురవుతాయి అలా ఆకర్షణకు గురైనప్పుడు ఇవి అక్కడికి వెళ్ళినప్పుడు వాటికి ఉండే జిగురు వల్ల వాటికే అంటుకొని చనిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా తోటలో ఎల్లో షీట్స్ బ్లూ షీట్స్ అనేది పెట్టుకోవాలి మనకు మిర్చిలో ప్రధాన పొలంలో నారు నాటకముందే నారుకు పై ముడత కింది ముడత లేకుండా జాగ్రత్తలు పడాలి ముడత కింద ముడత కనిపించినప్పుడు ఒకసారి పెగాసిస్ కానీ లేదంటే పిప్రునిల్ కానీ వాడుకోవాలి మనం ప్రధాన పొలంలో నాటినప్పుడు ఈ ముడత లేకపోతే కొంతవరకు ఈ త్రిప్స్ని తట్టుకుంటుంది మనకు మిర్చిలో మెయిన్ ఫీల్డ్లో బ్లాక్ త్రిప్స్ కనిపించినప్పుడు మనం ఇప్పుడు ఏం వాడుకోవాలో చూద్దాం మీకు బ్లాక్ త్రిప్స్ అనేది ఫ్లవర్లో కనిపించినప్పుడు ఒకసారి ఓలియం టర్గో ప్లస్ ఐరఫ్ అనేది కలుపుకొని వాడుకోండి తర్వాత దానిలో వేప నూనె కూడా వాడుకోండి టెన్ థౌజండ్ పీపీఎం మీరు ప్రతిసారి వేప నూనె అయితే వాడుకోవాలి మిర్చిలో ఏమందు స్ప్రే చేసినా దానిలో మిక్స్ చేసుకొని వాడుకోండి తర్వాత ఒకసారి బవేరియా బాసియానా మరియు వట్టి శీలం అనేది వాడుకోండి అది ఏంటంటే ఘనజీవామృతాలు అది వాడుకుంటే మీకు బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది బ్లాక్ త్రిప్స్ మీద అలాగే మరో మరో స్ప్రే చూసుకుంటే ఒకసారి పిప్రోనిల్ వాడుకోండి నిమాయిల్తో కలుపుకొని అలాగే మరొకసారి ఇమిడాక్లోఫ్రైడ్ కూడా వాడుకోండి నిమాయిల్ మిక్సింగ్లో అలా మార్చి మార్చి మందులు అనేది స్ప్రే చేస్తుంటే మీకు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది బ్లాక్ త్రిప్స్ అనేది అలాగే మిర్చి మెయిన్ ఫీల్డ్లో ఇంతకుముందు చెప్పినట్టు ఎల్లో షీట్స్ కానీ వైట్ షీట్స్ కానీ బ్లూ షీట్స్ కానీ కంపల్సరీ మనం పెట్టుకోవాలి ఎందుకంటే వాటికి జిగురు ఉండడం వల్ల ఇవి వాటి ఆకర్షణకు గురయ్యి అవి అంటుకోవడం వల్ల మనకు పోతాయి కొంతవరకు పోతాయి అలాగే మనం స్ప్రే చేసుకుంటే మిగతావి కూడా కంట్రోల్ అవుతాయి మీరు ఆ పద్ధతులు అనేది కంపల్సరీ పాటించండి